పండగంటే పల్లెటూరండి. పల్లెటూరు అంటే పెద్దలు ప్రేమలు మర్యాదలతో పాటు పాడి పంటలు మొక్కలు వగైరా కదా అండి. సో మరి పండగ ఇంటికి వచ్చాక మొక్కలు వేద్దామని పల్లెటూళ్ళ మధ్యలో నర్సరీకి వచ్చాం. స్టైల్గా కెమెరా కూడా తీసుకెళ్ళాం. అడగడానికి మొహమాటం అడ్డొచ్చి సింపుల్గా ఫొటోస్ అంటూ ఫోన్తో స్టార్ట్ చేసి వీడియో కూడా తీసామన్నమాట. రాజమండ్రికి దగ్గరగా ఉన్నటువంటి కడియపులంక అంతా తిరగ్గా కాలేజ్ డేస్లో మా బాటనీ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళిన నర్సరీ దగ్గర ఆగామన్నమాట. చూసారా, సంక్రాంతి శుభాకాంక్షలు అని ఎంత అందంగా అలంకరించారో. కలర్స్ అనుకోలేరు, అవి మొక్కలు, చిన్న చిన్న రంగురంగుల మొక్కలు అన్నమాట. భోగి రోజున ఈ విజిట్ అయితే మాకు చాలా నచ్చింది. ఆల్మోస్ట్ హాఫ్ డే తిరిగాం ఈ ఒక్క నర్సరీలోనే. న్యూ ఇయర్కి ముందది చేసి ఉంటారు, సంక్రాంతికి రీసెంట్గా కొత్తది పెట్టు ఉంటారు. ఇక్కడైతే కాలేజ్ డేస్లో ఫెస్టివల్స్ గుర్తొచ్చాయి నాకైతే. సో యాక్చువల్లీ క్రియేటివ్ డైరెక్టర్ కాబట్టి నన్ను అప్రోచ్ అయ్యి డిజైన్ చేయమన్నారు. డిజైన్ ఎందుకు, నేనే అరేంజ్ చేస్తా అని మొత్తానికి కంప్లీట్ చేశాను. ఎలా ఉంది ఇదంతా? సర్లేండి, నంబర్ అనే జోక్ చేశాను. నవ్వు రాకపోయినా సబ్స్క్రైబ్ అయితే చేయండి, నవ్వు వస్తే లైక్ అయితే చేసేసాయండి. ఓకే, కమెంట్ మాత్రం వద్దులేండి. లేదు లేదు, మేము కమెంటే చేస్తామంటారా? మీకు నా నుంచి అయితే సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీరు నాకు శుభాకాంక్షలు తెలియజేసేయండి. అవును అవును, కొనుక్కొచ్చా అడుగు ఈరోజు సేల్కి అడుగు. అడుగురా, మాకు యాక్చువల్లీ ఈరోజు అమ్ముతారు లేదో అని డౌట్ వచ్చింది. సో అందుకని కొంచెం సేపు ఇబ్బంది పడ్డాము. సో ఫైనల్గా సేల్ అని తెలిసి సెలెక్షన్ స్టార్ట్ చేసామన్నమాట. వీడియోస్లో వాయిస్లో విన్నప్పుడు భయపడద్దు, సరేనా? ఈ మొక్క నాకు నచ్చలేదని చెప్పాను. హ్యాంగ్ చేయడానికి అయితే ఇది పుదీనాలా ఉంది. సో డైరెక్ట్గా పుదీనా వేసుకుంటే సువాసనకి సువాసన, చట్నీకి చట్నీ కదా అని చెప్పి. సో లోపల డార్క్ ఏం కాదు, ఫోన్ కదా వచ్చింది. సో తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ బయాలజీ స్టూడెంట్ కాబట్టి నాకు మొక్కలు పిచ్చి అని తెలుసు. బీటెక్ పాపకి నా పిచ్చి అంటిందేమో అని ఈరోజు నాకు కొత్తగా డౌట్ వచ్చింది. షాపింగ్ అయితే నాది కాదండి, మా ఫ్రెండ్ది. సెలెక్షన్ అయితే మాత్రం నాది, ఎందుకంటే ఇలాంటప్పుడు మరి మనం డ్రైవర్ కదా నాకు తెలుసు, రైట్? ఇదా, హలో. సంబంధం లేకుండా సాంగ్ ఏంటి అనుకోవద్దు, రింగ్ టోన్ బాగుంది కదా. సరే, మొత్తానికి మా ఫ్రెండ్కి మొక్కల్లో తేడా తెలుస్తుంది, అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. అయ్యో, మొక్కల్లో తేడా అన్నా కదా, సారీ అండి, మొక్కల్లో తేడా కాదు, మొక్కల ప్రైజ్లో తేడా అనమాట. ఫస్ట్ మొక్క నచ్చిన ప్రైజ్ అడిగి అందులో చిన్న మొక్కలు తీసుకుంటున్నాం. హలో, పిస్నారోలం కాదండి, డైరెక్ట్గా పెద్ద డాగ్స్ని ఎవరైనా కొంటారా, చిన్న పప్పీస్ని తెచ్చుకొని పెంచుకుంటారు. మేము అంతే, బేబీ ప్లాంట్స్ని కొనుక్కొని అవి పెంచి పెద్ద చేసి ప్రయోజక మొక్కల్ని చేస్తామన్నమాట. సో మొత్తానికి తక్కువలో మల్టిపుల్ బేబీ ప్లాంట్స్ని మా టార్గెట్. ఇక్కడ చూసారా, రకరకాల ప్లాంట్స్తో గ్రీన్ కళ్ళ కళలు ఆడిపోతుంది. నేనే వీడియో తీయడం నాకు నిజంగా నచ్చలేదండి, ఎందుకంటే నా కళ్ళతో చూసే ప్లెజెంట్నెస్ని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. సర్లేండి, ఈ వ్లాగ్ కోసం నా నేత్రానందాన్ని త్యాగం చేయటకు సిద్ధపడుతుంది. స్టార్టింగ్లో పెట్టిన చిట్టి చిట్టి మొక్కలను చూసిన తర్వాతే మాకు ఎక్కువ మొక్కలను తీసుకుని నెక్స్ట్ మంత్ కల్లా పెంచేద్దామనే ఆలోచన ఉత్సాహంతో ముందడుగు వేశామన్నమాట. ఇక్కడ చూసారా, అన్నీ బొల్లి బొల్లి మొక్కలే. నాకైతే నర్సరీ పెట్టేయాలి అనిపించిందండి. అఫ్కోర్స్, కామన్గా మనం ఏది చూసినా అది పెట్టేద్దాం అనుకోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, బట్ నిజంగా మొక్కలతో టైం స్పెండ్ చేస్తే టైమే తెలీదు, తెలుసా? ఇప్పుడు మీకు నెక్స్ట్ కనిపించబోయే మొక్క పేరు ఏంటంటే పెర్లాట్రమ్. పెర్లాట్రమ్ అంటే దాని ఫుల్ నేమ్ వచ్చి పెర్మోట్రమా పెర్లాట్రమ్ అనమాట. మషాలా ప్లాంట్ అంటారు దీన్ని. సో స్మెల్ చూడగానే తీసండి ఒక మొక్క, ప్రైస్తో మాకు పనిలేదు అని చెప్పేసాము. కానీ ఇందులో కూడా చిన్నది తీయండి అని చెప్పాము. ఇక్కడైతే నాకు డిఫరెంట్ డిఫరెంట్గా ఒక మొక్క కనిపించిందండి. అదేంటో ఆయన్ని అడుగుదాము. ఇదండి, ఇదేం ప్లాంట్? అంటే ఇదేం ప్లాంట్? దీనివల్ల ఇంకేం యూజ్ లేదండి. ఓకే ఓకే, అలా డిఫరెంట్గా ఏమన్నా స్టోరీ ఉన్నవి చూపిస్తారా? ఇప్పుడు చూపించారు కదా, అంటే ఇప్పుడు ఇది ఇది ఎలా ఉంది, ఇలా డిఫరెంట్ స్టోరీలు ఉన్నవి ఏమన్నా మొక్కలు ఉన్నాయా? ఏదండి బ్లూ కలర్? అదెంత మ్యాటర్ ఏంటో చెప్పు అక్కడ. అదెంతండి ప్రైస్? మొన్న ఇప్పుడు నాకు కొత్త ఐడియా వచ్చింది. మొన్న ఇప్పుడు కాదు, యాక్చువల్లీ ఎలా కొనేస్తున్నాం కదా, ఇంటికి వెళ్ళి కూర్చొని దాని స్టోరీ రాసుకుని మరీ చెప్తా నేను. ప్రైస్ చూడు,
సేమ్ గార్లిక్ క్లీపర్ దోమలు కట్ట రావాలి సి దోమలు రావు ఇప్పుడు బంతి పువ్వులు వేసినా దోమలు రావు కదండి రావు కదండి పక్కన ఓన్లీ ఫ్లవర్ గింక అండి స్మెల్ అది ఏం కాదు ఇది ఆల్రెడీ తీసుకున్నాం కదా నిన్న లేదు లేదు తీయను మున్ని నువ్వు కూడా మీ ఇంట్లో అలాంటిది ఏదండి వస్తున్నా ఏదండి అర్థం కాదు ఓకే ఇది వైలెట్ మనం వెళ్ళలేము అక్కడికి వెళ్ళచ్చు మనం కూడా రెండా ఒకటి చాలండి ఇంకెక్కడ ఏమైనా కావాలో చూసుకో కాదు నందివర్ధనం వేస్తారా మీరు చిన్న నందివర్ధనం వాడడానికి కాదు కదా నీ ఇష్టం యా ఇంక లేవా అండి ఇంతేనా ఒక్కటే చూసాము మరి అటు వెళ్ళామా మూడు కనిపించాయా కుక్కలు అంటే భయమా నీకు నేనంటే ఎందుకు భయం అరే నిన్ను పెట్టుకుని నన్నంటే బాగోలే ఏది ఏది ఇది కావాలా స్టార్టింగ్లో మీరు చూసింది సేమ్ గార్లిక్ స్మెల్ వచ్చిందండి ఒక లీఫ్ అయితే నిజం చెప్తున్నా ఇంకా బంతిపూల స్టోరీ తర్వాత చెప్తాను నాకు తెలుసు దాని గురించి కాలేజ్ డేస్లో నేను చదువుకున్నాను సో మధ్యలో వైలెట్ కలర్ ప్లాంట్ నేమ్ గుర్తులేదు కానీ గూగుల్ కూడా ఇప్పుడు చేయలేను ప్లీజ్ సో అలా మొక్కలను చూస్తూ కాలు నడకన ప్రయాణం మొదలుపెట్టి మళ్ళీ మరొక వైలెట్ ప్లాంట్ చూసి అది కూడా కావాలని ఉన్న ఈ ప్లాంట్ కూడా ఇది కూడా ఇది అడుగు ప్రైస్ చూడు ఇంకా అతనైతే అనుకుంటాడు ఎక్కడి నుంచి వచ్చారు రా అని చెప్పి బట్ అనుకోలేదు అనుకోండి అక్కడ దూరంగా ఇప్పుడు మీకు ఒకటి కనిపిస్తుంది అనమాట సో నేను మా ఫ్రెండ్కి ఒక గొప్ప ఐడియా ఇచ్చా అదేంటంటే అరే కార్ పార్కింగ్ ఏరియాలో షీట్తో టాప్ వేసేసి ఇలా చేద్దామని చెప్పి అదేమో సింపుల్గా అతను ఎవరో తాడు ఉందని చెప్పి గేదెని కొన్నాడంట కార్ కొన్నాక చూద్దాంలే అనేసి ఫీలింగ్ అయిపోయాను నేనైతే చాలా సరే ఇంకా ఫీలింగ్ పక్కన పెట్టేసి మొక్కలు ఫీల్ అవుదామని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాము అది కనిపిస్తుంది కదా మీకు గ్రీన్ కలర్లో మేము ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మాకు ఆయన ఒక మొక్కను చూపించారండి నిజం చెప్తున్నాను నేను ఈ డేలో సర్ప్రైజ్ ఫీల్ అయినటువంటి ఒక థింగ్ అనమాట ఇది సో విషయం ఏంటంటే దీని పేరు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో దీని ఫ్రూట్ తింటే నెక్స్ట్ 2 అవర్స్ వరకు ఏం తిన్నా కూడా స్వీట్గానే ఉంటుందంట ఆయన యాక్చువల్లీ ఒకటి ఇచ్చారు ఇద్దరం కొట్టుకుంటున్నామని చెప్పి మరి కరువు ప్రాంతం నుంచి వచ్చారు రా మా పిల్లని గుర్తించి రెండోది దానం చేశారు దానాన్ని స్వీకరించిన మేము ఫ్రూట్ని కూడా అరిగించేసామన్నమాట మన కొట్టుకుంటాం పై రెడ్డది కూడా తినేచ్చా అండి నిజంగా చాలా స్వీట్గా ఉందండి ఫ్రూట్ అయితే మాత్రం భయంగా తిన్న మేము భలే ఉంది అనుకున్నాం సో మొత్తానికి వైట్ రోజెస్ అనమాట ఇవన్నీ నార్మల్వి హైబ్రిడ్ కాదు వేరే నర్సరీలో హైబ్రిడ్ లిటరలీ రోజ్ ప్లాంట్ 50 రూపీస్ అన్నమాట నిన్న ఆ నర్సరీలో ఓన్లీ రోజెస్కి 800 అయ్యాయి మాకు ఇది ఓన్లీ పండుగ ఆఫర్ అన్నారు అడ్రస్ కావాలంటే కమెంట్ చేయండి హ్యాపీ సంక్రాంతి అని అరే మనం చూసినవే చూస్తున్నామే అన్న మాటకి మా ఫ్రెండ్ ఇక సరే అయితే పక్క స్ట్రీట్ నుంచి వెళ్దాం అని భారీ జోక్ చేసింది నాకు నవ్వాలి ఏం చేయాలో అర్థం కాలేదు అనుకోండి పెద్ద వ్లాగర్ లాగా ఏదో ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఆ రోజెస్ బ్లాక్ నుంచి నేను బయటకు వస్తున్నాను బట్ అది బిస్కెట్ అయింది ఏ స్ట్రీట్ నుంచి అది స్ట్రీట్ అబ్బరు ఈ హ్యాంగింగ్స్ ఏమో కానీ నెక్స్ట్ వచ్చే మాత్రం హైలైట్ అండి కాకపోతే ఎగ్జైట్ అయ్యి టచ్ చేసాం బట్ పట్టుకోవద్దు అని చిన్న తాటికాయ అక్షరాలతో ఆల్రెడీ రాసేశారు ఇట్స్ ఓకే రూల్స్ బ్రేక్ చేసినప్పటికీ తిట్టలేదు వాళ్ళైతే మమ్మల్ని నిజంగా సో నాకు అక్కడ ఏదో కనిపించినట్టుంది కనిపించింది ఏంటంటే రూట్స్ గాళ్ళు గాళ్ళు తేలినట్టుంది అనే బాట పడుతూ పెరిగేస్తుంది నాకైతే భలే నచ్చింది అది
మా ఫ్రెండ్కి ఈ పక్కన ఉన్నటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో అది నచ్చిందంట. సో యాక్చువల్లీ మేము ఎక్సైట్ అయినటువంటి చిన్న మొక్కలు అని చెప్పి ఇది కాదు, నెక్స్ట్ వస్తుంది అది మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎవరే ఇదే అది కాదురా ఏం చెట్టు ఇది, అరే ఒకటి వేసుకోదాం ఇది. అరే ఏంటి ఇలా ఉన్నాయి సీరియస్ గా ఇప్పుడు తిన్న తీగానే ఉంటుంది ఇవి. ఓకే చూసి ఆనందించండి దయచేసి తాకత్ సారీ. సో మేము ఎగ్జైట్ అయిన చిన్న ముక్కలాంటి చెట్టు ఇదే అనమాట, కొనేసాం. బట్ చిన్నది కొన్నాం, పెద్దది అయితే 1800 అంట. సో ఇప్పుడు నేను చూపిస్తున్నది పప్పర్ పనసకాయ అండి. బట్ ఇన్నాళ్ళు నేను దీన్ని పంపర్ పనసకాయ అన్నాను. అక్కడ వాళ్ళు అండ్ మా ఫ్రెండ్ కూడా ఈరోజు నన్ను కరెక్ట్ చేసి నా కళ్ళు తెరిపించారు. వారిని వారి కుటుంబాలను దేవుడు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారికి. అండ్ మీకు కూడా అనుకోండి, మనం నడిచే నడకకి పాపం మా చెప్పులు కూడా సహకరించక తెగిపోయాయి కూడా. లాస్ట్లో మాత్రమే హ్యాండ్ ఇచ్చాయండి, సారీ లెగ్ ఇచ్చా అనుకోండి. సో బట్ అలానే కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ ఫ్రూట్ ఏంటంటే హైలైట్ అనమాట. ఇది కూడా నిజంగా దానితో జ్యూస్ తీసుకుంటే ఫేస్ మంచిగా గ్లో అవుతుందంట, అదే ఈ ట్రీ అనమాట. సో ఆ ట్రీతో జ్యూసే కాదు టచ్ అయినా కూడా గ్లో అవుతుందని మా ఫ్రెండ్ చెప్తే నేను జస్ట్ ట్రై చేయమన్నమాట. సో ఇక్కడ జాబ్ ఉందంటే ఇప్పుడే జాయిన్ అయ్యాను అండి. బట్ 3 మినిట్స్లో జాబ్ నుంచి తీసేసారు అనుకోండి. ఇది మా ఫ్రెండ్ టేస్ట్, కొనేసింది కూడా. ఫస్ట్ టైం నాకు నచ్చిన వేరే దానిని రిజెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేసుకుంది. అందుకే ఈ ప్లాంట్ అంటే నాకు కొంచెం జలస్ అనిపించింది. అక్కడ దూరంగా ఇంకొక వైలెట్ బటర్ఫ్లై ప్లాంట్ అనుకున్నా బట్ కాదంట. నాకెందుకు ఇలా డార్క్ డార్క్ కలర్స్ ఎందుకు నచ్చుతాయో నాకు తెలీదు. యాక్చువల్లీ బ్లాక్ అంటే బాగా ఇష్టం, తర్వాత డార్క్ బ్లూ, డార్క్ ఇట్లా వైలెట్, డార్క్ గ్రీన్. సో మొత్తానికి బ్లాక్ ప్లాంట్ ఉంటే కూడా తీసుకుంటానేమో నాకు తెలియదు. అట్లాంటి ప్లాంట్స్ ఉన్నాయా నేనైతే చూడలేదు, ఉంటే మాత్రం తప్పకుండా తీసుకునేదాన్ని. పెంచకపోవాలి నీకుంటది. ఏ ఇదిగో మాన్స్టర్ ఆ మాన్స్టర్. నాకు ఎక్స్ట్రా అని ఈ వీడియో చూస్తున్నప్పుడు అర్థమైందండి. ఎందుకంటే అన్ని మొక్కల్ని అండి అదెంత అండి ఇదెంత అని అడిగి తెలిసిన ప్లాంట్ కనిపించగానే 5-6 సార్లు మాన్స్టరా మాన్స్టరా అని స్ట్రెస్ చేసేసరికి ఎందుకో అనిపించింది. అదే మాన్స్టరా నిన్న హోల్స్ అండి, ఇది మాన్స్టరా ప్లాంట్ ఎంత ఇది ఎక్కువ చెప్తారు కదా. ఈ చిన్నది కానీ ఇది హెల్దీగా లేదు అంటే లీఫ్ కొంచెం దల్సరుగా ఉంటది కదా. కాదు కాదు. సో నెక్స్ట్ ఏంటంటే వావ్ ప్లాంట్ అనమాట. దాని పేరు నాకు తెలియదు, నాకైతే వావ్ అనిపించింది అందుకని అట్లా అన్నాను. మొక్కలు మాత్రం అద్దరిపోయాయండి. ఇల్లు చిన్నదైనా గార్డెన్కి ప్లేస్ వదులుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఇంతకు ముందు మాకు నచ్చింది ఒక మొక్క, ప్రైస్ చెప్పాక నచ్చలేదు అదే మొక్క. మొత్తానికి తీసుకున్నాం దాని పక్క మొక్క. సో ఎక్కడ చూసినా మొక్కలతో గ్రీన్తో నిజంగా భలే ప్లెజెంట్ ఫీల్ అబ్బా. ఏమి చెప్పాను మామ, అరే ఎంతని చెప్పాను మామ అనే లిరిక్ అయితే గుర్తొచ్చిందండి నాకు. ఉన్నీ సెలెక్ట్ చేయి, చాలా ఉన్నాయి ఇక్కడ చూడు. అలా అనకు బ్రో, ఏది తీయలేదు బ్రో. మనం కలర్ కలర్స్ ఉన్నాయి చూడు, మళ్ళీ రాంగ్ కదా సెలెక్ట్ కరో అన్ను అన్ను. నీ టెర్రస్ నీ ఇష్టం, ఇదా బాగుంది. ఇది ఎంత అండి ప్రైస్? బాగుందన్నా కదా, బాలేదు కదా. అంటే మనం పెంచడానికి కదా. ఇందాక చూపించారు కదా కాయ, అది స్వీట్ అటువంటి ఇంకేమైనా ఉన్నాయా కొంచెం డిఫరెంట్ గా అనిపించి? వాటికి డిఫరెంట్ స్టోరీ ఉండాలని అంతేనా?
ఇవి బోన్సాయ్ కైండ్ ఆఫ్ అనుకుంటా. దీనికి ఫ్లారింగ్ కూడా ఉంది, ఇక్కడ లేదు, వేరే ప్లేస్లో ఉన్నాయి. నచ్చింది కానీ తీసుకోలేదు. ఫైనలీ వచ్చేసాము. మాకు ఏదైతే కావాలి ముందు చెప్పాను కదా, చిట్టి చిట్టి రోబో అన్నట్లు చిట్టి చిట్టి మొక్కలు అన్నమాట. యాక్చువల్లీ మన ఫ్రెండ్స్ పడితే నవ్వేసే కేటగిరీలో మీతో పాటు నేను కూడా ఉన్నాను. మరి ఆల్రెడీ ఒక లెగ్కి అడ్డు వచ్చినప్పుడు మరో లెగ్ కూడా అక్కడే వేసి పడే తింగరబొచ్చులు ఉంటే నవ్వు వస్తుంది కదా అండి ఎవరికన్నా. నెక్స్ట్ మేము ఒక లెమన్ స్టోరీ ఇంట్రొడక్షన్ ఇస్తాము. సంబంధం లేకుండా మధ్యలో ఎందుకు చెప్తున్నారో అనుకోవద్దు. ఆ వీడియో చూస్తే మీకు అర్థం కాదని ముందుగా చెప్తున్నాను అనమాట. లాస్ట్లో చెప్తాను దాని గురించి. ఇదేంటంటే అదేదో మ్యాంగో అంటండి, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అబ్బ అసలు మొత్తానికి. ఇది ఇక్కడ కొత్తగా కనిపించింది నిమ్మకాయ. నిమ్మకాయ గురించి త్రిపుర తర్వాత చెప్పుద్ది. ఎంత అండి? 75 rupees. అరే తీసుకుందాం రా, ఇంట్లో వేసుకుంటే బాగుంటాయి ఇలాంటి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్. మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయండి. మసాలా ప్లాంట్ అని స్టార్టింగ్లో చెప్పాను కదా అండి, చూపించాను కదా. సో దాని ప్రైస్ వచ్చి 75 rupees అంట. సో బెటరే నాకు తెలిసి. మొక్కలు అయితే చాలానే ఉన్నాయి, డబ్బులు ఉంటే చాలు. 30 rupees నుంచి 30,000 వరకు ఉన్నాయి నాకు తెలిసి. మా ATPలు అయితే అయిపోయాయి. మార్నింగ్ జనరేట్ అయినటువంటి ATPలను వాడేసాము. ఆఫ్టర్నూన్ ATP సింథసిస్కి రా మెటీరియల్ని బాడీ అనే మెషిన్కి ఇవ్వలేదు కాబట్టి ATPలు సరిపడా లేవన్నమాట. సో కనీసం పానీపూరి మసాలా పూరితో వీలైనన్ని ATPలను సంపాదిద్దామని, ఇంకా కొన్నవి చాలు అనుకుని మొత్తం ప్యాకింగ్ కంప్లీట్ చేయించుకొని స్టార్ట్ అయ్యాం. బట్ సీరియస్లీ అబ్బా, కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్తో అండ్ ఫ్యాకల్టీతో వచ్చినటువంటి డేస్ ఏమైతే ఉన్నాయో అవి మళ్ళీ గుర్తొచ్చాయి. మా సీనియర్స్తోని వచ్చాము, మా జూనియర్స్తో కూడా వచ్చాము ఇక్కడికి. సో లెమన్ స్టోరీ అన్నా కదా, ఒక ఫ్రూట్ తింటే అంటే ముందు నేను స్పెషల్ ట్రీ అని చెప్పాను కదా, డేలో సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను అని చెప్పి. సో ఆ ట్రీ యొక్క ప్లాంట్ యొక్క ఫ్రూట్ తింటే 2 hours వరకు ఏం తిన్నా కూడా స్వీట్గా ఉంటుందంటండి ఆయన చెప్పారు వాళ్ళ అని. సో నెక్స్ట్ అక్కడ ఏం తినొచ్చా అని అనుకుంటా ఉన్నాము. సో సడన్గా ఆయన చెప్పారు, ఇక్కడే ఉండండి మ్యామ్, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పన్నారు. మేము రిమైనింగ్ ప్లాంట్స్ ఏమైతే ఉన్నాయో అవి చూస్తూ ఉన్నాము అన్నమాట. ఆయన వచ్చి ఒక లెమన్ చేతికిచ్చి ఇది తినండి అన్నారు. లెమనే కదండి తినడం ఏంటి అంటే, తిని చెప్పండి మ్యామ్ ఆ ఫ్రూట్ ఏంటో అన్నారు. సో మాకు అర్థం కాలే. మా ఫ్రెండ్ ఏమో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ముందు నాతో ట్రై చేస్తుంది అనమాట, ఎందుకంటే మార్నింగ్ నాలుగే మాకు ఎక్స్పెరిమెంట్ చేపించాను. సో తనకి భయం అనమాట ఇట్లాంటివి కొంచెం, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది కాబట్టి. సో ఫైనలీ ఇబ్బందిగా నేనే కొంచెం పై లేయర్ని తిన్నాను. ఆయన లేయర్ తిన్నా పర్లేదు అని చెప్పారు. కొంచెం స్వీట్గా అనిపించింది, ఇదేదో డిఫరెంట్ ఫ్రూట్ అనుకున్నాను నేను, మేబీ కమలాగా అనుకున్నాను నేనైతే. సో హాఫ్ ఆఫ్ చేసుకొని తిన్నాము మేము. లిటరలీ స్వీట్ కమలా అనిపించింది, తీరా అది లెమనే అంట. ముందు ఆ ఫ్రూట్ తిన్నాము కాబట్టి లెమన్ కూడా స్వీట్గా అనిపించింది అంట. మేబీ మీరు తింటే నార్మల్గా మీకు పుల్లగానే ఉండొచ్చు, మేము ముందు ఆ ఫ్రూట్ తిన్నాము కాబట్టి మాకు స్వీట్గా అనిపించింది. సో దీనివల్ల మా ఫ్రెండ్కి ఒక కొత్త ఐడియా వచ్చిందనమాట. అదేంటంటే నెక్స్ట్ టైం టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఈ ఫ్రూట్ తిన్నాక వేసుకుందామని. సో ఇదండి బోగిడే బ్లాగ్. రేపు మొక్కల్ని ప్లేస్ చేద్దాం. ఇష్టంతో కష్టపడి చెప్పా కాబట్టి ఒక లైక్, చిన్న సబ్స్క్రైబ్ చేయండి, హ్యాపీ ఫీల్ అవుతాము. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సివియర్ బ్లాగ్స్.